హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఫైనల్లీ తికయన్ నటించిన మహావీరుడు మూవీ అయితే చూసి రావటం జరిగింది ఈ మూవీలో స్టోరీ అనేది కాస్త కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంటుంది బట్ ఏదైనా కొత్తగా ఉంది అంటే కాస్త ఫ్యాంటసీ ఎలిమెంట్ మిక్స్ చేశారు దానివల్ల ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది ఇంకా క్లియర్ గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కథ విషయానికి వచ్చేద్దాం ఓపెన్ చేస్తే సత్య ఒక కార్టూనిస్ట్ ఆల్సో చాలా భయస్థుడు కూడా వాళ్ళు బ్రతికే స్లమ్ ఏరియాస్ నుంచి గవర్నమెంట్ కట్టించిన బిల్డింగ్స్ లోకైతే అయితే షిఫ్ట్ అవుతారు గా ఒక సంఘటన వల్ల తనకొక వాయిస్ వినిపిస్తుంది ఇంతకీ ఆ వాయిస్ ఏంటి ఎందుకు తనకే వినిపిస్తుంది అసలు విలన్ కి హీరోకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎందుకు క్రియేట్ అయ్యింది ఫైనల్ గా ఏం జరిగింది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలి మూవీ స్టార్ట్ అవ్వడం నీట్ గా స్టార్ట్ అవద్దు మామా అంటే హీరో క్యారెక్టర్ ని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత స్లోగా మనల్ని కథ లోపలికి తీసుకెళ్తారు మూవీ యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది కదా అని చెప్పి మధ్య అంతా బోర్ కొట్టించలేదు హ్యూమర్ జనరేట్ చేస్తూ బానే నవ్వించారు అలా కథ లోపలికి వెళ్ళిన తర్వాత రవితేజ గారి వాయిస్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇంటర్వ్యూల్ వరకు చాలా పర్ఫెక్ట్ గా వెళ్తుంది ఎక్కడ బోర్ అనిపించదు ఇన్ఫాక్ట్ రవితేజ గారి వాయిస్ స్టార్ట్ అయిన తర్వాత మూవీ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలా బ్యాంక్ తోని ఫస్ట్ హాఫ్ అయితే ముగిస్తారు ఫస్ట్ హాఫ్ అయితే హ్యూమర్ జనరేట్ చేస్తూ అలా లోపలికి తీసుకెళ్లి మంచిగానే డెలివర్ చేశారు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాగానే ఉంటుంది బట్ ఆ తర్వాత ఎందుకు కొంచెం రెగ్యులర్ లోకి వెళ్తుందేమో కాస్త స్లో అనిపిస్తుంది అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుద్ది ఓకే ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఆ ఫీలు కొంచెం తగ్గినట్టు ఉంది అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుద్ది ఎగ్జాక్ట్ గా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి మూవీ మళ్ళీ పికప్ అవుతుంది అలా మంచి క్లైమాక్స్ తో మూవీకి క్లియర్ గా ఒక మంచి పే ఆఫ్ నిచ్చి సినిమాని అయితే క్లోజ్ చేస్తారు మూవీ ఫస్ట్ హాఫ్ రాసుకోవడం మాత్రం చాలా బాగా రాసుకున్నారు ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ గా డెలివర్ అయింది బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త ఆ ఫస్ట్ హాఫ్ లో ఉన్న కిక్ తగ్గిందేమో అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది పర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకుంటే శివకాతికయ్ సత్య భయపడే క్యారెక్టర్ తో వినిపించే ఆ వాయిస్ ఏం చెప్తుందో అదే చేస్తూ చాలా పర్ఫెక్ట్ గా అయితే ఈ మూవీలో పెర్ఫామ్ చేశారు ఎక్కడా వంక పెట్టాల్సిన పని లేదు మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్ తన పర్ఫార్మెన్స్ ఇంకా మూవీలో హీరోయిన్ గా చేసిన అదితి శంకర్ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో తన క్యారెక్టర్ కి స్కోప్ ఉన్నట్టుగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో అంత స్కోప్ అయితే లేదు బట్ పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మంచిగా అనిపించారు ఇంకా మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన సరిత గారు అయితే ఆవిడ రోల్ కి న్యాయం చేశారనే చెప్పాలి ఇంకా యోగిబాబు గారి కామెడీ అయితే మూవీలో బాగానే వర్కౌట్ అయింది బట్ ప్రీవియస్గా ఆయనకి ఎక్కువగా ఎవరైతే డబ్బింగ్ చేస్తారో ఆయన వాయిస్ అయితే ఈ మూవీలో లేదు దానివల్ల ఎందుకో కొంచెం డబ్బింగ్ అనేది కాస్త అన్కన్విన్సింగ్ గా అనిపించింది ఇంకా మూవీలో సునీల్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారు ఆయన క్యారెక్టర్లో ఏదో డెప్త్ ఉంది అని అనుకునే లోపు అంత గొప్పగా లేదు ఈయన క్యారెక్టర్ అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయిపోద్ది ఇంకా విలన్గా చేసిన మిస్కేన్ గారి క్యారెక్టర్ కూడా అంతే పర్లేదు కానీ ఇంకొంచెం బెటర్గా ఆయన క్యారెక్టర్ని రాసుకుని ఉంటే ఇంకా బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది అలాగే మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్లో వాళ్ళు డీసెంట్ గానే అనిపించారు ఈ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది రవితేజ గారి వాయిస్ ఆయన వాయిస్ ఈ మూవీకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ వాస్ గుడ్ బానే ఉన్నాయి మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి బట్ విఎఫ్ఎక్స్ అయితే కొంచెం డీసెంట్ గా అనిపించింది ఇంకా మ్యూజిక్ బై భరత్ శంకర్ విషయానికి వస్తే సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వర్క్ అవుట్ అయింది బట్ మూవీ అనౌన్స్మెంట్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు అందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని మూవీలో కూడా యూస్ ఉంటే బాగుండనేమో అని అనిపించింది అంటే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని యూజ్ చేయలేదు అందుకే ఇప్పుడు డైరెక్టర్ మెడవనా అశ్విన్ విషయానికి వస్తే ఆయన అనుకున్న పాయింట్ కి కంప్లీట్ గా స్టిక్ అయి ఉన్నారు కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్న కిక్ సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గింది అనిపించింది బట్ మెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కమర్షియల్ మూవీని రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా ప్రెసెంట్ చేయకుండా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ చేసి కొంచెం డిఫరెంట్ గా అయితే ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేశారు చూసేటప్పుడు ఏంటంటే అది కొంచెం కొత్తగా అనిపించింది అలాగే ఫ్రెష్ ఫీల్ కలిగింది ఇంకా ఫైనల్ గా నా విషయానికి వచ్చేసరికి బానే ఉంది గుడ్ ఫస్ట్ హాఫ్ విత్ అ డీసెంట్ సెకండ్ హాఫ్ మన న్యూస్ రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ టూ పాయింట్ నైన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సరే ఇప్పుడు మామ ఈ సినిమా చూడొచ్చా అంటే ట్రై చేయొచ్చు మామ వీకెండ్కి ఇది ఒక మంచి సజెషన్ అని చెప్తున్నాను అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఈ మూవీని ప్రజెంట్ చేశారు అది కొంచెం యూనిక్ గా అనిపించింది బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ హాఫ్ పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం వీక్ అయినట్టుగా ఉంటుంది మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి కాస్త పికప్ అవుతుంది అంతే సర్లే కానీ ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం గంట కొట్టడం మర్చిపోవద్దు అది కొట్టనే కొత్త వీడియో పట్టుకునే నోటిఫికేషన్లు అయితే వస్తాయి మామ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్